ఐఎమ్ అమీనా ఐ ఐఎమ్ పర్సూయింగ్ ఫోర్త్ బీటెక్ త్రిబుల్జీ ఇన్ ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ ఇండియా టాప్ ఐటీఎంఎన్సీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విత్ ఇన్ యాన్యువల్ ప్యాకేజ్ ఆఫ్ త్రీ పాయింట్ త్రీ సిక్స్ ల్యాక్స్ నేను కాలేజ్లో జాయిన్ అయ్యాక ఫస్ట్ డే మాకు ఇనాగ్రేషన్ ఫంక్షన్ జరిగింది ఆ రోజు ప్రిన్సిపల్ సార్ చెప్పిన మాటలు నాకు ఇప్పటికి ఇంకా బాగా గుర్తున్నాయి ఏంటంటే మీరు కాలేజ్ మానకుండా నైంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేయండి బ్యాక్ లాక్ సేమ్ లేకుండా చూసుకోండి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు కాలేజ్ నుంచి వెళ్ళేసరికి మీ చేతిలో ఎంఎన్సి కంపెనీ ఆఫర్ లెటర్ ఉండే బాధ్యత నాది అన్నారు సార్ చెప్పిన పాయింట్స్ నేను మైండ్లో పెట్టుకున్నాను నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో టోటల్గా టెన్ డేస్ కూడా కాలేజ్ మానలేదు ఫ్యాకల్టీ చెప్పిన అన్ని విషయాలు కూడా నేను అర్థం చేసుకోవడానికి వాటిని అన్ని ఫాలో అప్ చేయడానికి కూడా అది యూజ్ అయ్యింది కాలేజీలో ఇచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు ప్రాజెక్ట్ ఎక్స్పోజ్ ద్వారా మేము ఓన్ గా ప్రాజెక్ట్ చేసిన దాన్ని బట్టి కావచ్చు ఇవన్నీ కూడా నాకు ఈ ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి నాకు చాలా యూజ్ అయ్యాయి ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ప్రొవైడింగ్ దీస్ ఫెసిలిటీస్ టు గెట్ గుడ్ జాబ్ అండి నా పేరు అబ్దుల్లా అండి నేను అమీనా వాళ్ళ ఫాదర్ని నేను ఆటో తొలుకుని జీవనాన్ని గడిపే ఆటో డ్రైవర్ని అయితే మా పాప ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో పాస్ అయింది ఎంసెట్ రాస్తే ఇరవై వేలు ర్యాంకు రావడం జరిగింది పొరుగురు పంపించడానికి కూడా మాకు ఆడపిల్ల అవ్వటం అక్కడ మనం ఖర్చులు పెట్టుకోవడం ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది అవుతుందని ఏలూరులో ఉన్న మంచి పేరు చెప్పుకునే కాలేజీకి ఒక కాలేజీకి వెళ్ళాం ఆ కాలేజీకి వెళ్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందండి అయినప్పటికీ సంవత్సరానికి వచ్చి ముప్పై వేలు కట్టాలని చెప్పారు అయితే మేము కట్టే పరిస్థితి లేదు అక్కడి నుంచి బయటకు వచ్చాం బయటకు వచ్చాక మా తమ్ముడు ఒకతను అతను మా కజిన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ చేస్తున్నాడు అలా పరిస్థితి ఇదే అని చెప్తే అన్నయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడు సరే అన్నకు నేను డైరెక్ట్గా ఆ కాలేజీ నుంచి నేను ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాను ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు బాబు మీ పాపకి మీరు డబ్బులు ఫీజు ఏం కట్టక్కర్లేదు గవర్నమెంట్ ఇచ్చే ఫీజు మీకు సరిపోద్ది మీరు ట్రావెలింగ్కి అంటే బస్సుకు వస్తే బస్ ఫీజు కట్టుకోవాలి లేకపోతే మీరు దించుతానంటే అది కూడా ఉండదు అని చెప్పారు అంటే నాలో ఉన్న కోరిక ఏంటంటే నేను చదువుకోలేదు సరిగ్గా పిల్లలు చదువుకోవాలని ఆశ నన్ను ఆ మాటలతో తృప్తి కలిగింది ఆయన మాట్లాడిన తీరు కూడా చాలా మన ప్రిన్సిపాల్ గారు మాట్లాడిన తీరు నన్ను చాలా ఆకర్షించింది ఎందుకంటే మా బ్రదర్ చెప్పడం కూడా ఏంటంటే ఆడపిల్లలకి మంచి సెక్యూరిటీతో కూడినటువంటి విధానం అక్కడ ఉంది అన్నయ్య అక్కడ జాయిన్ చేయొచ్చు ఆయన ముందు చెప్పటం అదే దానికి తగ్గట్టుగానే ప్రిన్సిపాల్ గారు కూడా అనేక విషయాలు చెప్పారు అక్కడ సీసీ కెమెరాలు అనేవి ఉంటాయి చాలా ఆడపిల్లలకి చాలా సెక్యూరిటీ ఉంటుందని చెప్పారు అలాగే పాప మానేసింది తక్కువ కాలేజీ మొత్తం కలిపి ఒక ఏడెనిమిది రోజులు మానేసి ఉంటుంది మా మహా అయితే ఈ ఫోర్ ఇయర్స్లో అయితే ఎప్పుడన్నా ఒకరోజు మానేసినా కానీ ఆ ఫోన్కి వెంటనే మెసేజ్ వచ్చేది తొమ్మిదిన్నర పది లోపల కంపల్సరీ మెసేజ్ వచ్చేది ఎప్పుడన్నా దానికి ఎప్పుడన్నా ఒకరోజు రెండు రోజులు మానేసిన ఆ సందర్భాల్లో కూడా మెసేజ్ పంపించారు అంటే మన పిల్లలు వెళ్తున్నారు అనేది ఒక పేరెంట్స్కి కంపల్సరీ ఒక ఇంటిమేషన్ ఇచ్చే పరిస్థితి సిస్టం అక్కడ ఉంది అలాగే ఫ్యాకల్టీ కూడా పర్సనల్గా పాపను బాగా చదివించండి అని చక్కగా చదువుతుందండి అని ఆ ప్రోగ్రెస్ కూడా మాకు పర్సనల్గా పంచుకునేవాళ్ళు నాకు చాలా అంటే కాలేజ్ నేను ఇంజనీరింగ్ కాలేజ్ అంటే అయ్యో మనం వెళ్ళి మాట్లాడటం కూడా ఉండదేమో అనేంత ఫీలింగ్ నాకు ఉండేది కానీ అలాంటి పరిస్థితి లేకుండా చక్కటి ఫ్యాకల్టీతో ఉన్నారు వాళ్ళు కూడా చక్కగా పేరెంట్స్ని చక్కగా గౌరవించి మాట్లాడే విధంగా నాకు చాలా నచ్చింది ఆ మంచి ట్రైనింగ్ అవ్వటం మంచి ఫ్యాకల్టీ ఉండటం అలాగే పిల్లల పట్ల సరైన కేర్ అనమాట అంటే జాగ్రత్త తీసుకోవటం అది నాకు బాగా నచ్చింది కాలేజీలో ఇప్పుడు ఎప్పుడు చూసినా మనం ఆ కాలేజీ ఫంక్షన్లకు కానీ లేకపోతే వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ గారు మాట్లాడే మాటలు నన్ను చాలా ప్రభావితం చేసినాయి మా పిల్ల మా పాప అక్కడ చదివినందుకు ఆ ఉద్యోగం రావడానికి నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది అలాగే మీ పిల్లలను కూడా కాలేజీలో జాయిన్ చేయండి మన దగ్గరలో తక్కువ ఖర్చుతో చక్కటి సెక్యూరిటీతో బాధ్యత గల ఫ్యాకల్టీతో నడబడుతుంది కాబట్టి అది నేను ఫీల్ అయ్యాను నేను అనుభవించాను కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి మీ పిల్లలు కూడా ధైర్యంగా కాలేజీలో ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయవచ్చు పాపకు వచ్చినటువంటి ఆ ఉద్యోగాన్ని బట్టి నేను చాలా సంతోషంగా ఆనందంగా ఫీల్ అవుతున్నాను కాలేజీ యాజమాన్యానికి అలాగే ఫ్యాకల్టీకి ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను